हाय अंडी नमस्ते वेलकम टू श्रावस किचन मन चैनल रोड साइड दोरिके चिकेन दम बिर्यानी इंट्लो एला तैयार चेसुकोलो चूपिस्तुन्नानंडी। मरी वीडियो नी लास्ट वरकु मिस अवकुंडा चूसेयंडी, चालंटे चाला बागुंदंडी टेस्ट अयिते। मरी मीरु कूडा ओकसारी ट्रई चेसि चूडंडी, ई रेसिपी एला वच्चिंदो कामेंट सेक्शन लो कामेंट चेयडं मट्टुगा मर्चिपोकंडी। मन चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयडं मट्टुगा मर्चिपोकंडी। हाफ केजी चिकेन तीसुकोनि बागा कड़ी पेट्टिंदंडी। ఇలాగా 5 పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకున్నాం అన్నమాట, చీలికల్లాగా। పావు స్పూను ఇలాచి పౌడర్, 1 స్పూను చికెన్ మసాలా పౌడర్, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 1 గుప్పెడంత కసూరి మేతిని ఈ విధంగా నలిపింది వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక కొంచెం కొత్తిమీర, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, 1 స్పూను సాల్ట్, 1 స్పూను కారం, 1/2 స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి। ఈ నూనె నేను ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన నూనెండి, అదే నూనెని వాడుతున్నాను నేను ఇక్కడ। ఒక చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ ని వేస్తున్నాను। ఇలా వేసుకున్న తర్వాత మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి। ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, నేను రోడ్ సైడ్ అని చెప్పాను కాబట్టి అందులో కలర్ వేసి ఉంటుంది కాబట్టి నేను వేసాను, ఇంట్లోనైతే అవసరం ఏం లేదు। ఇలా మసాలాలన్నీ బాగా పట్టించిన తర్వాత 60 ml పెరుగు వేసుకొని కలుపుకోవాలి। ఇక్కడ ఎక్కువ పెరుగు ఏం వేసుకోవన అవసరం లేదండి, కొంచెం పెరుగు అయితే చాలు। ఇలాగా పెరుగంతా చికెన్ ముక్కలకి బాగా పట్టించండి। ఇలా పట్టిన తర్వాత దీనిలో 1/2 స్పూను టేస్టింగ్ salt వేసుకోవాలి। వేసిన తర్వాత 1/2 lemon juice ని వేసుకోవాలండి। ఈ విధంగా వేసుకొని బాగా టేస్టింగ్ salt lemon అనేది బాగా చికెన్ కి పట్టించి ఒక 2 గంటల సేపు మారినేట్ చేసుకుంటే మసాలాలన్నీ చికెన్ కి బాగా పడుతుంది, తినేటప్పుడు మంచి ఫ్లేవర్స్ అన్ని తగులుతాయనమాట। రైస్ ఉడికించడానికి సరిపడిన నీళ్ళు వేసుకొని 1/2 స్పూను టేస్టింగ్ salt, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 స్పూను ఇలాచి పొడి, 1 టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి। నీళ్ళకంటే ఉప్పు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి। ఇక్కడ చూడండి, కొంచెం పత్తర్పుల్, 1 బ్లాక్ ఇలాచి, 4 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 3 మరాఠీ మొగ్గలు, 3 ఇలాచీ, 2 అనాస పువ్వులు, చిన్న జాజికాయ ముక్క, కొంచెం జాపత్రి, వీటన్నిటిని వేసుకున్నాక 2 బిర్యానీ ఆకులు, 1 స్పూను సోంపు, కొంచెం పుదీనా, వీటన్నిటిని వేసుకొని ఇలాగా ఒకసారి కలిపేసుకోవాలి। పెరుగంతా తరకలు లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 lemon juice ని వేసుకోవాలండి। ఇలా వేసుకున్న తర్వాత ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని బాగా నీళ్ళని మరగనివ్వాలి। 4-5 పొంగులు బాగా వచ్చేలాగా మరిగిన తర్వాత ఇక్కడ చూడండి, నేను 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి పెట్టినవి, నేనేం నానపెట్టలేదండి। మీకు టైం ఉన్నట్టయితే మీరు బాస్మతి రైస్ ని నానపెట్టుకోవచ్చు। ఇలాగా మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని బాస్మతి రైస్ ని ఒకసారి బాగా కలుపుకొని ఫుల్ ఫ్లేమ్ పెట్టేసుకొని 80% వరకు రైస్ ని కుక్ చేస్తే సరిపోతుంది। చూడండి, ఇలా పట్టుకుంటే 2 ముక్కలాగా అవ్వాలి, అప్పుడు మనకి రైస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టుగా। ఇలా అయిపోయిన తర్వాత ఇలాగా జాలిగరిటలోకి తీసుకొని రైస్ లో ఉన్న వాటర్ అంతా సెపరేట్ చేసి వేరే ఒక ప్లేట్ లోకి రైస్ అంతా వేసుకొని పక్కన పెట్టుకోండి। అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకొని దీనిలో ఇక్కడ చూడండి, నేను 2 గంటల పాటు చికెన్ ని మారినేట్ చేసి పెట్టాను। ఈ విధంగా చికెన్ ని కళాయిలో ఈవెన్ గా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ఉడికిచ్చిన రైస్ ని వేసుకోవాలి, ఒక లేయర్ లాగా వేసుకోవాలండి రైస్ అంతా। ఈ విధంగా రైస్ అంతా ఒక లేయర్ లాగా వేసిన తర్వాత దీనిపైన పావు స్పూను ఇలాచి పొడి రైస్ మొత్తానికి పట్టేలాగా ఇలా వేసుకోవాలన్నమాట। కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి, ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్ ని రైస్ మొత్తం ఈవెన్ గా వేసుకోవాలన్నమాట రైస్ అందరికి। 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి। ఇలా వేసిన తర్వాత కొంచెం లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ని వేస్తున్నాను నేను, కలర్ రైస్ కలర్ కలర్ గా కనిపించడానికి। ఇలా అయిన తర్వాత మళ్ళీ దీనిపైన ఒక లేయర్ లాగా మిగిలిన రైస్ ని కూడా వేసుకోవాలి। వేసిన తర్వాత 1/2 స్పూను జీలకర్ర పొడిని వేసుకోవాలి, 1/2 స్పూను ఇలాచి పొడిని వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని మళ్ళీ వేసుకోవాలి। ఇలా వేసినాక మళ్ళీ ఇంకొక లేయర్ లాగా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ని వేస్తున్నాను, కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ ని వేస్తున్నాను, దీనిలో కొంచెం
కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీ పైన టైట్ గా ఉన్న మూత పెట్టుకోండి ఇలా అయితే దమ్ అనేది బాగా అవుతుంది ఒకవేళ గ్యాప్ ఉన్నట్టుగాయితే టైట్ గా ఉన్న మూత పెట్టండి లేకపోతే గోధుమ పిండి అంచుల చుట్టూ పెట్టి లేకపోతే సిల్వర్ ఫాయిల్ అయినా వేస్తే దమ్ అనేది బయటికి రాకుండా చాలా బాగా కుక్ అవుతుందండి 2 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని 4 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టి కుక్ చేస్తే సరిపోతుంది నీళ్ళేమి వేయన అవసరం లేదు మనం వేసిన పెరుగు చికెన్ లో ఉండే మసాలాలు ఆ వాటర్ తోనే ఈ చికెన్ అంతా బాగా కుక్ అయిపోతుందండి నీళ్ళేం వేసుకోన అవసరం లేదు చూడండి ఇలా మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే రోడ్ సైడ్ బిర్యానీ తయారైపోయిందన్నమాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఈ బిర్యానీని ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి